లోపలికి రావచ్చు. ఒక నిమిషం, డాక్టర్ పేషెంట్ వచ్చారు. రమ్మనమ్మా. వెళ్ళండి. తీసుకురా. నమస్తే. ఏంటి సార్ చూస్తున్నారు? చాలా చిత్రంగా చూస్తున్నారే. ఏంది ఎంతమంది వచ్చారు? ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టు. అసలు మీరు పేషెంట్ ఎవరు? ఇతనే సార్, ఇతనే. రా కూర్చో. సరే, ఏంది ఇది, యాక్సిడెంటా లేదా బై బర్త్? యాక్సిడెంట్ లో బై బర్త్. కా సార్, బాత్రూమ్ లో పడ్డాడు. బాత్రూమ్ లో పడ్డాడా? అది యాక్సిడెంటే కదా సార్. ఏమోలే. సరే, బ్లడ్ టెస్ట్, స్పెమ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్, ఈ మూడు చెయ్యాలి. ఇదేం పెద్ద విషయం కాదు, జస్ట్ ఫుడ్ డెఫిషియన్సీనే. నువ్వేం బేజారవుకో, నేను వివరంగా చెప్తాగా. ఒక చిన్న టెక్నికల్ అడ్వైజే. ఇదిగో ఇది చూడండి, ఇది సిస్టమ్ ప్రాసెస్, ఇదే యాక్సెసరీ గ్లాండ్స్. 60% ఆఫ్ సెమెన్ ఈ గ్లాండ్స్ లోనే తయారవుతుంది, 30% ఆఫ్ సెమెన్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రక్లోస్ ఎనర్జీ, పళ్ళు బాగా తినాలి. అరటి పండు, దానిమ్మ, డ్రై ఫ్రూట్స్, అందులో శక్తి ఉండదు, పండ్లే తినాలి. తర్వాత వైటమిన్ సి, ఆరెంజ్ ఎక్కువగా తినాలి. ఏందో ఎవరకెక్కిందా? అర్థమైంది, అర్థమైంది. ఏంటి ఇప్పుడు ఏంటంటే, ఇక్కడి స్విమ్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అయినప్పుడే ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీనికి వచ్చి బాబు నీళ్లు బాగా తాగాలి, అదే ముఖ్యం. మావయ్య, వీడు కొబ్బరి నీళ్ళు తాగి ఎంత పనిచేశాడు, ఇప్పుడు సరిపోయింది. డైలీ గ్యాపే ఇవ్వకూడదు. వీడు తాగుతాడు సార్. అర్థమైందా? తాగుతాడు. నేను తాగిస్తాను సార్, మీరు కూర్చోండి, కూర్చోండి. అదేంటంటే, తనకు ఆరోగ్యం బాగానే ఉంది సార్, ఒక చిన్న సమస్య, కేసులు ఎదుర్కొన్నాడు. మీరనుకున్నట్టు హత్య కేసు కాదు, ఒక డైవర్స్ కేసు. అది తనకు ఒక అమ్మాయికి గొడవ ఉంది. ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. టెస్ట్ కోసం పోలీసులు మన హాస్పిటల్కి వస్తారని తెలిసింది. మరేం లేదు, మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చారంటే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఎంత కావాలో చెప్పండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ అని మొహమాటపడదు. డాక్టర్ ఇందులో సైన్ చేయడు. ఇది ఎంత పెద్ద ఆఫెన్సో తెలుసా నీకు? అయ్యయ్యో, అలాగైతే మీరు కోర్టులో ఏదో ఫేక్ న్యూస్ ఇచ్చి ఉంటారు. అది ముందు మీరంత బయటకు వెళ్ళండి. డాక్టర్ గారు, హాస్పిటల్ అరవకండి. హాస్పిటల్ గురించి నాకే చెప్తున్నావా? ఊరికే నోటుకొచ్చినట్టు మాట్లాడుకో, ముందు బయటకు వెళ్ళండి. ఆగండి సార్, మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం. పోలీసులు పిలిపించు. సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. సరే ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి దాన్ని ఆపగలిగారంటే. కాస్త మోసపోయాను నేను గనక కద్దర్ షర్ట్ వేసుకుని అక్కడికి వెళ్ళుంటే డాక్టర్ భయపడి బెదిరిపోయి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చేసుండేవాడు. చించేవాడు. మా ఎవరికి వద్దు, 1,00,000 రూపాయలు ఇస్తాను, ఒకే ఒక సర్టిఫికెట్ వచ్చేలా చేస్తావా? మొహం మీద బాతాను. మీరు వెళ్ళి పని కానిచ్చి వస్తారు, నేను మాత్రం సర్టిఫికెట్ తీసుకుని రావాలి. అన్నా, నేను కాల్ మాట్లాడాలి. నీకు అదొకటి ఉందా? ఇదిగో కారును ఒక సైడ్కి నిలబెట్టు. నీకు నీ సమస్య. పనిపోయిందంటే మరి తిండికి ఏం చేస్తామండి? ఇదిగో త్వరగా వెళ్ళొచ్చేసాయి, మేం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టేస్తాం. ఇలా చూడు, పోలీస్ యూనిఫామ్, మైల్ వగన ఎస్ఐ, వెస్ట్ మాంబలం. మిమ్మల్ని నమ్మి బట్టలు కూడా ఆరేయడానికి లేదు కదరా. పోలీస్ యూనిఫామ్ తో ఏం చేస్తావు సార్? సినిమాకి అద్దెకిస్తాను సార్. పదరా, లోపలికి రా. అద్దెకిస్తే డబ్బులు వస్తాయి సార్. ఏ ఊర్రా? కోవై సార్. రే వెళ్ళండి, వెళ్ళండి రా. అయ్యో, లోపలికి రారా, లోపలికి రారా. ఏంట్రా మనల్ని లోపలికి పిలుస్తుంది? కొడతారా? అక్కడికి వెళ్ళి నుంచో. ఏంట్రా కట్టు సార్? తేనెతీగలు కొట్టడానికి వచ్చేటప్పుడు కాల్ స్లిప్పై కింద పడ్డాను సార్. దాని జోలికి మీరెందుకు వెళ్ళారా? అడవి లోపలికి ఎర్రసందనం కోసం వెళ్ళారా?
సార్ అదేమి లేదు సార్, క్రికెట్ ఆడటానికి వెళ్ళాం సార్, బాల్ వెళ్ళి దానికి తగిలింది. చెట్టుని నరికేసి లోపల క్రికెట్ ఆడుకున్నారు? లేదు సార్. ఎక్కడ పని చేస్తున్నావు సార్? ఐటీ ప్రొఫెషనల్ సార్. ఆహా, వచ్చే జీతం సరిపోదని ఎర్ర సందనం చెట్టుని కొడుతున్నారు సార్. అయ్యో, చూస్తుంటే పులుసు తీసేలా ఉన్నారు. మరి నువ్వు? సార్, నేను గంధపు పుల్లను కూడా చూడలే సార్. వీడికి కండిషన్ బెయిల్ కోసం వచ్చాను, ఇంకేం లేదు సార్. అబ్బో, ఎర్ర సందనం నరికేసి బెయిల్ తీసుకొచ్చాడు. రుద్ర సార్ కేసే కదా, వాడి దగ్గర సైన్ తీసుకుని పంపించండి. థ్యాంక్స్ సార్. రా రా రా. చెప్పండి సార్. గుణశేఖర్, టెంపరీగానే ఒక 2 మంత్స్ లేక 3 మంత్స్ అయినా అలోపతిలో తర్వాత రీకనెక్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తారు? రాకుండానే పోతుంది, పర్లేదా? ఇట్స్ కంప్లీట్లీ అగైన్స్ట్ నేచర్, నాట్ అట్ ఆల్ పాసిబుల్. నా బంగారు తల్లి ఏడుస్తుందంటే బయటికి తీసుకెళ్లొచ్చు కదా, లోపలే ఉంటే అలాగే ఉంటుంది. ఏంటి మామయ్య, వాడిని ఎలా చూసుకున్నావా? అతన్ని ఏం వచ్చేసాడు మామయ్య? ఇదిగో దీనికి ఉద్యోగం పోయింది. లోపల అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో మీరే చూడండి మామయ్య. నా మాట విను. కళ్ళ ముందు ఉండకూడదు, వాడిని వెళ్ళిపోమని చెప్పండి. ఇంపార్టెంట్ సర్టిఫికేట్ దొరకలేదని అడుక్కోడానికి వచ్చారా? వీడు చేసిన తప్పుకి పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు సార్? వాళ్ళ మామయ్య దుబాయ్లో వర్క్ చేస్తున్నారు సార్, పనిపోయింది సార్ ఆయనకి. ఆయన్ని నమ్ముకునే ఆ ఫ్యామిలీ మొత్తం ఉంది సార్. వాడిని ఏదో ఒకటి చేసుకోండి సార్, వాళ్ళ ఫ్యామిలీని మాత్రం వదిలేండి సార్. నొప్పిగా ఉందా? ఫ్యామిలీ మీద చేస్తూ నొప్పిగా ఉందా? అందుకే రా కేసేసి ఆ కోర్టులో పెట్టాను. లైఫ్ లాంగ్ ఆ కేసు కోర్టు తిరిగి చావంట్రా సార్. నీతో కలిసి నీ కుటుంబం చేస్తుంది, చూసి సంతోషించండి సార్. మీ దగ్గర క్షమాపణ కోసమే వచ్చాం సార్, దయచేసి అర్థం చేసుకోండి. రీ చెప్పురా. అయ్యో, ఏడ్రా వాడు, ఇక్కడ పారిపోయాడా సార్? వదలండి సార్. ఓరా సార్, ప్లీజ్ సార్, మాట్లాడదాం సార్. మెడ్రాస్ లో ఉన్న డాక్టర్స్ అందరినీ కలిశాను, ఇక మిగిలింది నువ్వు నేను డాక్టర్ కావడం. అన్నా, మీరు ఆ డబ్బు ఇవ్వండి. ఏంటి, కోయంబత్తూర్ ని అంబాని వదిలేసి వచ్చేసారు? కోయంబత్తూర్ నన్ను నమ్ముకునిందా? బోలేవారే, ఊరుకోండి. వెళ్తానయ్యా. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళరండి. ల్యాండర్స్ ఏదో సమస్యలో ఉన్నారని అనిపిస్తుంది. అదేందో చెప్తే నా వల్ల పెద్ద విషయం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. ఎలాంటి చెత్త పని చేసి వచ్చి పడుకున్నాడో చూడండి. ఏంటి మళ్ళీ వచ్చి కూర్చున్నారు? ఇక్కడ పడుకోడానికి చోట్లేదన్నా? పడుకోడానికి ఏం రాలేదయ్యా, ఈ ప్రపంచమే ఒక రథంలో తిరుగుతోంది. ఇప్పుడు మెడికల్ షాపును వెతుక్కుంటూ వెళ్ళామనుకో, కంటికి ఇంకే షాపు కనపడదు, మెడికల్ షాప్ మాత్రమే కనబడుతుంది. నీ సమస్యను పరిష్కరించడానికే వచ్చాను, అలాగే అనుకో. మరేం లేదన్నా, మీకు నిద్ర లేనట్టుంది, ఈ మంచం కావాలి అంతే కదా. ఆఖరికి ఇక్కడ పడుకోబెట్టామన్నా. ఇప్పుడు బాగా నిద్రొస్తుంది. టీ తెప్పించనా అన్నా? చెప్పండి అన్నా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? ఈ కథ వినా. నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళావంటే అంతా సర్దుకుంటుంది. కానీ వాణ్ణి కలవటం చాలా కష్టం. అలా చెప్పండి. సరే, వీడికి మంచి అవుతుందంటే కష్టపడైనా సరే పట్టుకుందాం. వాడికి వర్మ కళ తెలుసు. కాళ్ళు పట్టేసింది. ఏంటిది చోటు ఇలా ఉంది?
అయ్యా చెప్పండి అయ్యా. సరే సరేనండి అయ్యా. అయ్యగారు పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళండి. సరైన సైకో దగ్గర చేరుకున్నా స్వామి. స్వామి ఏం చేయాలి? మగతనం లేకుండా. ఏంటి మగతనం లేకుండా చెయ్యాలి? ఏంటి నాకు కాదు, లేక నీకు అతనికి కాదండి, ఈ అబ్బాయికి, ఈ అబ్బాయికి, తనకి. ఓ ఈ తమ్ముడు. అవును అవును సార్. టెంపరరీయా పర్మనెంట్? పర్మనెంటే, పర్మనెంటే. సారీ సార్, ఆయనకి ఇంగ్లీష్ రాదండి. అవునయ్యా టెంపరరీయా సార్. కరెక్ట్ గా చెప్పండి అయ్యా. టెంపరీ గానే. ఎన్ని రోజులుగా చేయాలి? 3 నెలల 6 నెలల 9 నెలల? అది ఏంటైనా కృష్ణా డ్యామ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నట్టు అడుగుతున్నాడు. చెప్పాలి. అవునండి. అయితే ఓ పని చెయ్యి, పొద్దునే లేచిన వెంటనే పంటికి నీరు తగలకుండా ఖాళీ కడుపుతో వీణి ఒక 60,000 సంచిలో వేసుకుని తీసుకురా. బయలుదేరు. ఈ రోజు వీలు కాదంట. అరే ఎండ నడిమధ్యన ఉంది, ఒంటి మీద చేయి తగలకూడదు. ఏమైనా అయిందంటే వెళ్ళి పొద్దునే రండి. అయ్యో సరే సరే బయలుదేరు. అరే ఏంటో ఇంకా కూర్చునే ఉన్నారు. అలాగే చూద్దాం. ఏంటి రే ఇంకా ఏంట్రా నుంచుని చూస్తున్నావు? చెప్పరా. ఓ ఏంటో ఇంకా నిలబడ్డారు, వెళ్ళరా. సరే సరే రే రారా రే. సమస్య ఏమీ అవ్వదు కదా. రే స్వామితో మాట్లాడి. ఆప్టిమిజం అంటే ఏంటో తెలుసా? ఒక విషయం జరుగుద్దా జరగదా అనేది ముఖ్యం కాదు, అది ఎలాగైనా సరే జరుగుద్దని నమ్మడమే, అదే ట్రూ ఆప్టిమిజం. ప్రపంచంలోనే ట్రూ ఆప్టిమిస్ట్ ఎవరో తెలుసా? మతిస్థిమతం లేని వాళ్ళు. అదే నిజం. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూడు. ఒక పిచ్చోడు చెట్టుకి ఆనుకుని ఉంటాడు, నీ బాటకు నువ్వు వాడిని దాటుకుంటూ వెళ్ళిపోతావు, కానీ వాడు కింద పడబోయే చెట్టుని మనమే ఆంచుకుని పట్టుకున్నామని నమ్ముతాడు. ఇప్పుడు ఆ పిచ్చోడువి నువ్వే, నేను చెప్పేది పూర్తిగా నమ్మాలి. ఏంట్రా రే? వెళ్ళి పొద్దునే వచ్చే. సరే సరే వెళ్తున్నావు వెళ్తున్నావు. పద పద పదరా పదబట్టే. ఓర్నాయనో కలుసుకున్నందుకే కడుపులో తిప్పేసింది. రేపు ఆ మనిషి ఏం చేయబోతున్నాడో తెలియట్లేదు. రే రేపు నువ్వు చచ్చావురా, చచ్చావంతే. రే ఏంటి? అయ్యో ఇలాగేరా పట్టుకుని తిప్పుతారు, కానీ దేన్ని పట్టుకుని తిప్పుతారో తెలియదు మామా. Thank you.
వల్ల కాదు, నేను రాను. బక్సు, నాకే చూడడానికి పాపంగా అనిపిస్తోంది. ఎలాగా రేపటితో వాడిని ముగిస్తాడు. చివరిగా ఈరోజు రాత్రి ఒకసారి తీసుకొచ్చేద్దామా? ఏరా, వెళ్తావా? రే, బంతి తగిలితేనే వాసిపోతుంది. వీడేంట్రా స్టెంప్ తీసుకొస్తున్నాడు. ఒక్కసారి పెట్టి కొట్టాడంటే ఏమైపోతాడు? తీసుకొచ్చావా? నమస్తే. తీసుకొచ్చాను. ఎరా తమ్ముడు, ఏంటి చేసేద్దామా? నీ పేరేంటి చెప్పు. భయపడకు, స్వామి ఉన్నారుగా. డార్లింగ్ స్వామి. డార్లింగా? కరెక్ట్గానే పెట్టారు ఆ పేరు నీకు. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని సమతం సమతం అని కలిపి చెప్తాడు, సరేనా? డార్లింగ్ అనబడే నేను 3 నెలల కాలం పాటు నా పురుషత్వం కోల్పోవడం కోసం పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. చెబుతాముడో? చెప్పరా, చెప్పరా, త్వరగా చెప్పు. చెప్పరా, ఆలోచించకుండా సమ్మతం. నువ్వు చెప్పకుంటే పనవదు. చెప్పరా, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం, చెప్పరా. సమ్మతిస్తున్నాను. మంచిది. కోల్పోయిన ఆత్మని మళ్ళీ పొందడం కొరకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే నేను ఓపిగ్గా నమ్మకంతో వేచి ఉంటానని సమ్మతిస్తున్నాను. ఏది చెప్పు. చెప్పరా, 2 ఏళ్ళే కదా. చెప్పు, స్వామి కోపం వస్తుంది, చెప్పు. తిరిగొచ్చేస్తుంది అంటున్నారుగా, దయచేసి సమతం మాత్రం చెప్పు. ఒక్క నిమిషం మాత్రం ఆలోచించు. ఆయనతో సమతం అని చెప్పే, ఎందుకని ఇలా చేస్తున్నా? రే, ఏంట్రా నీకు? దీన్ని తీసుకో, క్షమించండి. ముందు దీన్ని తీసుకోరా, వాడికి నా మీద నమ్మకం లేదో. దీన్ని తీసుకో, 2 నిమిషాలు రా, దీన్ని తీసుకొస్తాను చూడండి. రాస్కల్ లోపలికి రాకూడదు, ముందు దీన్ని తీసుకో. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. తీసుకోరా, తీసుకో. మీకు ముక్కు తోసవి. రే, నా మాట వినరా. వాడు ఎక్కడ రా, మాట వినరా. అరే తప్పడ్రా, వాని చావు కొడతాను. తప్పడి, ఆగు. అరే ఆగు, ఆగమంటున్నానా? ఏంట్రా నువ్వు? ఆగు, లేదంటే జైలుకి వెళ్తావు. ఒక్క నిమిషం అర్థం కాదా నీకు? అప్పుడు కాళ్ళు చేతులు పెట్టుకుని బుద్ధిగా ఉండాల్సింది. నువ్వు స్వామి చెప్పిన మాట వినలేదనుకో, నేనే నిన్ను చావు బాతాను. 2 ఏళ్ళు నువ్వు ఓర్చుకోలేవా? నేను చూస్తున్నాను. పిచ్చన్నా ఏంటి? వెళ్ళండి, పోరా. పద ఉండి, నేను వస్తాను. పో. స్వామి లోపలికి వచ్చాడు. ఏంట్రా తలుపులు మూసేశాడు? ఏకే పడుకో. రారా, రా పైన పడుకో, పడుకో. చేతులు పట్టుకో. నా చేయి వణుకుతుంది, నా చేతులేనా? ఏంటి, నీ చేతులు ఇంకొకరు పట్టుకోవాలా? లేదు, జాగ్రత్తగా పట్టుకో. అలవాట్లేదు. పట్టుకో. సరే.
కాలు పట్టుకో. నువ్వు కదలద్దురా. కదలకో. ఇలా చూడు, మెల్లగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని పడుకో. ఒళ్ళు అసలు కదిలించకూడదు. నాకు అర్థమవుతుంది నువ్వు ఏమనుకుంటున్నావు. మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదంటే ఏం చేస్తావు నువ్వు? కోతినే తలుచుకుంటావు. అప్పుడు మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. సరేనా? కోతిని తలుచుకుంటే ఏమవుతుంది? మందు పనిచేయదు. పట్టుకో. తమ్ముడు, ఒక మిల్లీమీటర్ కదిలినా సరే అన్నీ ఆఫ్ అయిపోతాయి. కాస్త ఓర్చుకోరా. సరేనా? అంతా ఓకే అయింది. నెప్పలేదు కదా? రాలేదు. మంచిది, బయలుదేరు. నాకు అసలు నమ్మకమే లేదు. తప్పకుండా ఇరుక్కోబోతున్నాం. ఆ డాక్టర్ చూడడానికి తేడా వల్ల ఉన్నాడు. ఫేక్ చేసామని మాత్రం వాళ్ళు కనిపెట్టారంటే. రే, నువ్వే చెప్పేసేలా ఉన్నావు. రా, నోరు మూసుకొని రండిరా. మూసుకో, లేకపోతే అందరూ లోపలికి వెళ్ళాలా? ఇదేరా, ఆ రోజు నువ్వు అక్కడ ల్యాప్టాప్ మాత్రం పెట్టకపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చుండేవారా? రే, వాషింగ్ మిషన్ తీసుకొస్తున్నారేంటి? లోపల పెట్టి శుభ్రం చేస్తారా? సైరన్ కూడా ఉందేంటి? పాప, ఈ మిషన్ ఏంటి? షాక్ ఇచ్చే మిషన్. బక్సు, వాడికి షాక్ ఇచ్చి చంపేస్తారనుకుంటాను బక్సు. సార్, అదేంటంటే ఫండ్ పెడుతున్నారేంటి? మావయ్య నర్సును చూస్తే నాకే ఒకలా ఉంది. వాడిని ముట్టుకుని చూసేటప్పుడు. అందుకే కదరా వాడు లోపలికి వెళ్ళాడు. సీరియస్గా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా, దీన్ని సరిగా పని చేస్తున్నదో చూసావా? పెట్టాను డాక్టర్. పాత మిషను తప్పుగా చూపిస్తుందేమో. ఏమైంది డాక్టర్? నేను ఇది నమ్మను. ఇది వాడికి ఎలా కుదురుతుంది? లేదు లేదండి, ఊపిరి ఊపిరి పీల్చుకుంటే అలాగే ఉంటుంది. అవునవును, ఊపిరి ఊపిరి పీల్చుకుంటే. నేను నమ్మను. అవునవును, కావాలంటే చూడండి. నేను నమ్మను.